బీటెక్ బీటెక్ చదివే వాళ్ళు ఇంజనీరింగ్ చదివే వాళ్ళకు కాలేజీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కాలేజీలో వాళ్ళకి అన్ని అవగాహన ఉన్నాయి, వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి. చిన్నపిల్లలు కాదు కదా బీటెక్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళకు ఓపెన్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ గురించి ఎడ్యుకేషన్ ఓపెన్ చేయడం అనేది మంచిది. కరోనా వల్ల ఓపెన్ చేయకుండా ఇన్నాళ్ళు అలాగే మభ్యపెట్టి ఇన్నాళ్ళు బట్టి ఇంట్లో ఉంటే ఇబ్బందికరంగా ఉంటుంది కదా, వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుండదు కాబట్టి. వాళ్ళకి కరోనా వల్ల ఎలా ఉండాలి ఏంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటారు కాబట్టి, ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి ఇలా జరుగుతుంది కాబట్టి. జాగ్రత్తలు వాళ్ళు ఆల్రెడీ తీసుకుంటున్నారు కాబట్టి ఓపెన్ చేస్తేనే బాగుంటుంది. చిన్నపిల్లలకు కాబట్టి కొంచెం ఆలోచించాల్సిన విషయం, ఆలోచించి తీసుకుంటే బెటర్. ఆల్రెడీ దాని దర్యాప్తు గురించి ఆల్రెడీ ఎంక్వైరీ కమిటీని వేయడం జరిగింది. ఎంక్వైరీ కమిటీని వేసి దాన్ని దర్యాప్తు జరిపి దాని గురించి రథాన్ని మళ్ళీ తయారు చేయించడం గురించి 90 లక్షలు గవర్నమెంట్తో శాంక్షన్ చేయించి ఇమ్మీడియట్గా, అంటే టీడీపీ గవర్నమెంట్ అంటే ఈ ఇయర్ కాలిపోతే ఇంకో 5 ఏళ్ళు అయిన తర్వాత దాని గురించి ఆలోచిస్తారు. అదే వైసీపీ గవర్నమెంట్ కాబట్టి రథం ఇమీడియట్గా కాలిపోతే దాని గురించి ఎంక్వైరీ కమిటీ వేసి ఇమీడియట్గా మళ్ళీ గవర్నమెంట్తో 90 లక్షలు శాంక్షన్ చేయించి కొత్త రథాన్ని తయారు చేయించడానికి చేస్తుంది. అంటే వైసీపీ ఎంత స్పీడ్గా ఉందో టీడీపీకి నచ్చట్లేదు. టీడీపీ గవర్నమెంట్కి ఏంటంటే ఈ సంవత్సరం ఈ దర్యాప్తులో ఈ 5 ఏళ్లలో దాన్ని ఎంక్వైరీ చేయాలి, నెక్స్ట్ 5 ఏళ్లలో రథాన్ని చేయించాలి, ఇంకో 5 ఏళ్లలో దాన్ని ఓపెనింగ్ చేయించాలి. అది చంద్రబాబు గారి బుద్ధి పాలసీ. ఆ పాలసీ ఏంటంటే పబ్లిక్కు నచ్చదు, ఆయనకు మాత్రం నచ్చుతుంది, ఆయన చుట్టూ ఉండే 10 మందికి నచ్చుతుంది. ఆయన చుట్టూ ఉన్న 10 మందికి నచ్చితే ఆయనకు నచ్చినట్లే. రైతులకు అన్యాయం జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వచ్చి ఒక్క రైతును ముందు పెట్టి మాట్లాడితే బెటరు. కానీ ఎక్కడో ఉండే హైదరాబాద్లో కూర్చొని తెలంగాణ గవర్నమెంట్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గురించి మాట్లాడడం అనేది ఎంతవరకు సబబ్ కాదు. ఇక్కడికి వచ్చి రైతును పక్కన పెట్టుకొని మాట్లాడమని చెప్పండి, అప్పుడు దాని గురించి మేము ఆలోచిస్తాం. రైతులకు చంద్రబాబు నాయుడు గారు బాగు చేసి ఉంటే 21 సీట్లు వచ్చేవి కాదు. 21 సీట్లు వచ్చాయంటే ఎంత బాగా చేశారో పబ్లిక్ ప్రజలకు అందరికీ తెలుస్తూనే ఉంది. ఉచిత కరెంటు పాలసీ తీసుకొచ్చింది ఎవరు? ఉచిత కరెంటు పాలసీ తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే పాలసీని తనయుడు జగనన్న తీసుకుపోతూ ఉంటే దాన్ని చూడలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దాని గురించి రైతులని ఇంకోటని ఏదేదో లేనివి ఉన్నాయి కల్పించి ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళి ప్రజలను అడ్డదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకోటి మరొకటి లేదని చెప్పి నా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఎడ్యుకేషన్ పరంగా అంటే ఆన్లైన్లో క్లాసులు జరుగుతున్నాయి కాబట్టి ఆన్లైన్లో చూసుకోవడం మంచిది. ఈ తరగతులు అనేది స్టార్ట్ చేస్తే కరోనా ఎక్కువైందని చెప్పి మరి సీఎం గారు ఆలోచన ఉంది. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండి కోతేశాలేయడం అనేది కరెక్టే. రైతులు మా గుండెలో నిలిచిపోయింది రాజశేఖర రెడ్డి గారు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు. ఉచిత విద్యుత్ అందరికీ రైతులకు అందుతుందండి, ఇది కరెక్ట్గానే అందుంది. రైతులందరూ ఆనందంగానే ఉన్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు కూడా. జగన్ గారు బిడ్డ స్కీమ్స్ అందరికీ అందుతున్నాయి. ఈ అమ్మఒడి పథకం కానీ ఏదైనా కానీ ఇలాంటి నాయకుడు ఒక 20 సంవత్సరాల క్రితం ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఏలుముద్ర అనేది లేకుండా సంతకం పెట్టేవాళ్ళు ఉండేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తం. ఈరోజు అమ్మఒడి పథకానికి డబ్బులు ఇచ్చి పేదరికాన్ని తరుముతూ ముందుకు నడిపించుకొని చదువుల్లో ఎలా రావాలి, ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రపంచంతో పోటీ పడాలన్న ఆలోచనతోనే ఈరోజు అమ్మఒడి పథకం పెట్టి ముందుకు నడిపిస్తున్నారు. రైతులతో ఆడుకోవడం అంటే రైతులు మరి ఆత్మహత్యలు చేసుకుని ఊరేసుకొని చచ్చిపోయిన రోజులు ఏంటంటే చంద్రబాబు నాయుడు టైంలోనే వర్షాలు పడలేదు, ఎండిపోయి బీడి భూములు అయిపోయి ఎంతోమంది ప్రాణాలు పోయినాయి రైతులు. ఈరోజు ఎంతోమంది కౌలుదారులకి డబ్బులు ఇస్తున్నారు, ఈ భూములు ఉన్న వాళ్ళకి రైతులు ఇస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు. ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అందరూ బాగానే ఉన్నారు, సుభిక్షంగానే జరుగుతుంది, రాష్ట్రం మొత్తం ముందుకెళ్తుంది. చేస్తేనే మంచిదండి, ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కూడా ఏం అర్థం కావట్లేదు. బ్రేకింగ్ వస్తుంది, వీడియోస్ పెడుతున్నారు కానీ అర్థం కావట్లేదు. అందులోనే నోట్స్ చెప్తున్నారు సిడబ్ల్యూస్, అలాగా రాయాలన్నా కష్టం అవుతుంది, వినాలన్నా కష్టం అవుతుంది. సో ఓపెన్ చేస్తేనే బెటర్. అంటే 8th క్లాస్ నుంచి ఓపెన్ చేస్తే 8th to 10th మాకు కొద్దిగా ఈజీగా ఉంటుంది ప్రాబ్లమ్స్ రావడానికి. సో ఓపెన్ చేస్తే మంచిది. అంటే ఇప్పుడు అంత ఎచ్చలవిడిగా వచ్చేసిందని అందరికి తెలుసు కదా, ఓపెన్ చేయటమే మంచిది. వచ్చింది, ఇది పోయేది కాదు. యాక్షన్ వచ్చినాక ఏదైనా తగ్గుముఖం పట్టుద్ది. అప్పుడు దాకా తల్లిదండ్రులు అన్నోళ్ళు ఉండగలిగితే ఉంచటం, లేదు అయితే పోయిందనుకుంటే పిల్లల్ని బడికి పంపి. అంటే మాకు తెలిసిన వరకు ఏంటంటే ఇప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తే బాగుంటుందని, లేదంటే మరి ఇట్టాగే చేస్తే ఇంకా
పెరిగిపోతాయేమోనని ఇంకా అదొకటి ఎడ్యుకేషన్ పరంగా చేయొచ్చు కానీ దాని దగ్గర జాగ్రత్తలు కూడా ఉండాలిగా స్కూల్ వాళ్ళు చేయని ఎవరన్నా చేయని అట్లా మరి చిన్న చిన్న పిల్లలు వస్తే వాళ్ళకి తెలిసి తెలవని వయసు ఎవరికన్నా ఒక్కళ్ళకు ఉందనుకో మరి అందరికీ ఇదైపోతాం పట్టించుకోవట్లేదంటే అది ఒక రకంగా మరి ఇట్లా ఎక్కువ జరుగుతున్నాయి కదా జరిగే దాని మీద ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు కదా చాలా గుళ్ళు కూడా వేరే చోట ఇవి కూడా జరిగినాయి చాలా మరి గవర్నమెంట్ చర్యలు తీసుకొని చేయాలి దానికి అప్పుడు పరిస్థితిని బట్టి చేయాలి కానీ ఇప్పుడే దాని మీద నిర్ణయం తీసుకోలేము ఇంకా నెల టైం ఉంది కదా పిల్లలకి ఇబ్బంది అవుద్ది నన్ను అడిగితే అసలు వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ చేయటమే సుఖం దీన్ని సగం నెలలు అయిపోయినాయి ఒక మూడు నెలలు టైం అయిపోయింది ఒక క్వార్టర్ ఇప్పటి నుంచి కూడా చెప్పాలంటే కూడా కష్టం టీచర్స్ కూడా మంచిది ఒక నీరేళ్ళకి కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చి ఏజ్ కూడా ఇచ్చి వీళ్ళకి ఈ బ్యాచ్లో వాళ్ళందరికీ కూడా ఏజ్లో ఒక వన్ ఇయర్ ఇవ్వాలి అలా ఎక్స్టెన్షన్ అన్నిట్లో